తీర ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వస్తున్న అక్రమ చొరబాట్లపై ప్రత్యేక దృష్టి ఉంచుతున్నట్లు విశాఖపట్నం సౌత్ మెరైన్ డీఎస్పీ కె బాలరాజు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అక్రమణదారులు ఎక్కువగా సముద్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని మెరైన్ వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లు పరిశీలించి అక్కడ ఉన్న సిబ్బందికి తగు సూచనలు ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ మన రాష్ట్రంలోకి రాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ అక్రమ చొరబాట్లు అరికట్టేందుకు స్థానిక మత్స్యకారులు కూడా తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఎస్ఐ షేక్ నాయబ్ రసూల్, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వినోద్, మెరైన్ కానిస్టేబుల్స్ కృష్ణ, మల్లికార్జున, వేణు, సురేష్, కొండలు పాల్గొన్నారు. ఈరోజు జనరల్ విజిట్ సందర్భంగా ఇసుకపల్లి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మా సిబ్బంది ఈ ముఖ్యంగా ఏంటంటే, ఈ వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని, ముఖ్యంగా మేము అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద కోస్టల్ కంట్రీ, అంటే భారతదేశంలో అదనంగా అడిషనల్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద కోస్టల్ లైన్ ఆఫ్ ద కంట్రీ. దాని సందర్భం ఏంటంటే, ఈ కోస్టల్ సెక్యూరిటీ ఈ సందర్భంగా మేము అలాగే మాతో పాటు కోస్టల్ సెక్యూరిటీ గార్డ్, అలాగే నేవల్ పోలీస్ అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కోస్టల్ తీరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఏమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ డ్రగ్స్ కానీ, క్లినికల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే వాటిని ప్రివెంట్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07 పర్సెంటైల్స్ తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.